గురుభ్యో నమః. శుక్లాం భరతనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతియే అగజానన భక్తానాం ఏకతంతుమపాశ్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా కృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాశ్మహే. విపంచి భక్తి ప్రేక్షకులందరికీ పద్మావతి అలివేలు మంగ సమేతస్య కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రతి వారంలో కూడా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలియజేసుకుంటున్నాం. మీకెవరికైనా సరే ఈ ద్వాదశ రాసుల గురించి, ఎవరి జాతకం గురించి అయినా సరే మీరు సంప్రదించవచ్చు. అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కాకుండా మన జన్మ జాతకం ఎవరికైనా అవసరం ఉన్నా మీరు సంప్రదించవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఉన్నవి 12 రాసులు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు. ఎవరు పుట్టినా ఈ 12 రాసుల్లోనే పుట్టాలి, ఈ 12 లగ్నాల్లోనే పుట్టాలి, ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. కాబట్టి ఈ వార ఫలాలు అన్నవి ఆ రాశికి సంబంధించినవి. ఆ రాశిలోని ఉండ నక్షత్రాలు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాంగా, మేషరాశిలో అశ్వని, భరణి, కృత్తిక, పాదం ఉంటాయని. వారికి ఆ రాశిలో ఉండే నక్షత్రాల వారికి ఈ ఫలితాలు వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మన జన్మ జాతకమే మనకి అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గమనించ ప్రార్థన. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా 8 మే నుంచి 14 మే వరకు ఎలా ఉంటుందో, ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్రాల వారు ఈ కర్కాటక రాశి వారికి చెందినవారై ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశికి శుభాన్నిచ్చే గ్రహాలు, అశుభాన్నిచ్చే గ్రహాలు ఏమిటో తెలుసుకుందాం. రవి, కుజ, శని, రాహు, కేతు ఈ 5 గ్రహాలు వీరికి ప్రతికూలంగా ఉన్నాయి. మిగిలిన 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చంద్ర, బుధ, గురు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే వీరికి ముఖ్యంగా చెప్పుకోవలసిన పరిస్థితి ఏంటంటే అష్టమశని ఉంది. అష్టమశని ఉండడం వల్ల వీరికి వీరి కార్యకలాపాలలో కొంచెం ఆలస్యం జరుగుతుంది. కాబట్టి వీరు తగు జాగ్రత్త తీసుకోవలసిన అవసరం అయితే ఉంది. అష్టమశని నివారణార్థం వీరు రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే శనికి తైలాభిషేకం చేసుకోండి. చేసుకుంటే వీరికి అన్ని విధాల హాయిగా ఉంటుంది. అలాగే శని మంత్రాన్ని జపించుకోండి. మీకు ప్రతి పంచాంగం పుస్తకంలోని శని మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఒక్కసారి పఠించుకుంటే మీకు బాగుంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి 9వ తారీఖు నుంచి కుజుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్న మూలంగా వీరికి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడికి అది నీచస్థానం. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాదోపవాదాలకి తావునివ్వకుండా చక్కగా ఇలాగుంటే హాయిగా ఉంటుంది. ఎందుకనంటే ఆ మాట నీచ కుజుడు మనం ఏది మాట్లాడినా విపరీతార్థాలు వస్తూ ఉండడానికి అవకాశం ఉంది. రామ అన్న కూడా ఏదో చెడ్డ మాట మాట్లాడినట్టే అనుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కర్కాటక రాశి వారు దైవ సంబంధ కార్యక్రమాల కోసం వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారు, ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అలాగే వారి వారి గృహాల్లోని
భక్తి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, పూజలు పునస్కారాలు. వీరికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తాయి, వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నవమాధిపతి దశమంలో ఉన్నాడు, వీరికి తండ్రి గారికి బాగుంటుంది. చక్కగా తండ్రి గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఉద్యోగస్తుల విషయంలో వారికి అన్నింటా బాగానే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రత్యేకంగా గమనించుకోవాలి. అందులోకి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారికి ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రెజర్స్ మూలంగా వాళ్ళు అనేకమైన విషయాలలోని సరైన నిర్ణయానికి రాలేక తర్జన భర్జన పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వారం రోజులు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఏమీ లేకుండా చక్కగా భగవన్నామ స్మరణ చేసుకున్నట్టుగైతే వారందరికీ కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు దత్తుని ఆలయాలు సందర్శించుకుంటే వారికి అన్ని విధాల యోగకారకంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ గణపతిని కూడా వీళ్ళు ప్రార్థించుకున్నట్టుగైతే చాలా చక్కగా ఉంటుంది.